हाय फ्रेंड्स, ई रोज नेनु मीकु ओक क्राफ्ट ऐटम परिचयं चेयबोतुन्नानु। क्राफ्ट ऐटम वच्चि ग्लिटर फोम शीट तो फ्लवर्स चेसुकोवडमु। दानिकि कावाल्सिन मेटीरियल वच्चि ग्लिटर फोम शीट, ओक पेन। नेनु फ्लवर चेसुकुंटुन्नानु काबट्टि टू टाइप्स आफ् सैजेस तीसुकुंटुन्नानु, ओकटि बैंगिल्, इंकोकटेमो टेप रोल, सीजर्। इवि कावाल्सिनवि। इप्पुडु दानितो मनकु कावाल्सिन सैज लो मार्क चेसुकोवालि। ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇట్లా టూ మార్క్ చేసుకున్నాను కదా, తర్వాత ఇప్పుడు ఈ రోల్ పెట్టి కూడా, టేప్ రోల్ పెట్టి కూడా మార్క్ చేస్తున్నాము। ఫ్రెండ్స్ చూసారు కదా, ఇప్పుడు కట్ చేసుకున్నాము। ఈ రెండు వచ్చి ఒక సైజ్ తీసుకున్నాము, ఇది ఒకటి డిఫరెంట్ సైజ్ తీసుకున్నాము। ఇప్పుడు త్రీ చాలు మనకి ఫ్లవర్ చేసుకోవడానికి। ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్దాం। ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఫ్లవర్స్ చేసే ప్రాసెస్ వచ్చి ఇప్పుడు దీన్ని హాఫ్ కి ఫోల్డ్ చేసుకోవాలి। మళ్ళా ఇంకొక హాఫ్ కి ఫోల్డ్ చేసుకోవాలి। ఇప్పుడు మనకి సెంటర్ అయితే ఏమైతే వచ్చిందో అక్కడ మార్క్ చేసుకోవాలి। ఇప్పుడు ఆ ప్లేస్ ని 5 పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలి పెన్ తో। అలా మొత్తం 5 పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలి। ఇలా కొద్దిగా అనీవెన్ గా వచ్చినా ప్రాబ్లం లేదు, మనం కటింగ్ అప్పుడు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు। ఇట్లా 5 పార్ట్స్ కింద డివైడ్ చేసుకున్నాము, ఇలా మిగతావి ఈ 2 కూడా డివైడ్ చేసుకోవాలి అలా 5 పార్ట్స్ కింద। ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఆ 3 కూడా 5 పార్ట్స్ కింద, ఒక్కొక్కటి 5 పార్ట్స్ కింద డివైడ్ చేసుకున్నాము। ప్రతిది ఈచ్ 5 పార్ట్స్ డివైడ్ చేసాము। ఇప్పుడు దాన్ని కట్ చేసుకోవాలి। చూడండి, ఎండ్ వరకు కూడా కట్ చేయట్లేదు, కొంచెం గ్యాప్ ఉంచుతున్నాము కటింగ్ అప్పుడు। అదిగోండి, కొద్దిగా గ్యాప్ ఉంచి కట్ చేసాము, అలా మిగతా మొత్తం అన్ని కట్ చేసుకోవాలి। ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, ప్రతిదీ కూడా అట్లా 5 గా ఏ పార్ట్కి ఆ పార్ట్ కొంచెం గ్యాప్ ఉంచి మొత్తం అంతా కట్ చేసుకున్నాము। ఇప్పుడు దీన్ని టిప్స్లో కొంచెం రౌండ్ షేప్ తీయాలి, అలా రౌండ్ షేప్ తీయాలి। ఇఫ్ మనకి వస్తే డైరెక్ట్గా కట్ చేసుకోవచ్చు, లేకపోతే డ్రా చేసుకుని కట్ చేసుకోండి। అట్లా ప్రతిదీ కూడా అట్లా కార్నర్స్లో రౌండ్ షేప్ తీయాలి। ఇప్పుడు దీన్ని అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, నేను ఏంటంటే చుట్టూరు కూడా మార్క్ చేసుకున్నాను, మీరు ఏ షేప్లో అయితే కట్ చేసుకోవాలో ఇట్లా మార్క్ చేసుకుని కట్ చేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా మనకు వస్తే మనం అట్లానే కట్ చేసుకోవచ్చు। ఇదిగోండి, ప్రోడక్ట్ వచ్చి అట్లా కట్ చేసుకోవాలి, కొద్దిగా అనేవన్గా ఉన్న ప్రాబ్లం ఉండదు। అట్ ఫైనల్ మనం మేక్ చేసేప్పుడు, తయారు చేసేప్పుడు మనం సరి చేసుకోవచ్చు। ఇప్పుడు చూడండి, అబ్జర్వ్ చేయండి, 3 కూడా నేను కట్ చేసుకుని పెట్టుకున్నాను ఇట్లా ఫ్లవర్స్ లాగా। ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఒక ఐరన్ బాక్స్ తీసుకొని, ఐరన్ బాక్స్ కొద్దిగా హీట్ ఎక్కనివ్వాలి। హీట్ ఎక్కనిచ్చిన తర్వాత వీటిని ఐరన్ బాక్స్ మీద ప్లేస్ చేసుకోవాలి। చూడండి, ఇప్పుడు ఐరన్ బాక్స్ తీసుకున్నాము, ఒక ఫ్లవర్ పెట్టాము, ఒక 2 మినిట్స్ కూడా అవసరం లేదు, 2 సెకండ్స్కి। అదేంటంటే మనకి కొంచెం బల్జ్ అవుతుంది పైకి, అబ్జర్వ్ చేయండి, ఇది కొద్దిగా బల్జ్ అవుతుంది, అలా బల్జ్ అయిపోయిన వెంటనే తీసేసుకోవాలి। నెక్స్ట్ ఫ్లవర్ని ప్లేస్ చేసాము, చూడండి అబ్జర్వ్ చేస్తే కొద్దిగా బల్జ్ అవుతుంది కదా, అలా బల్జ్ అయిన వెంటనే తీసేసుకోవాలి। అలా మనకు కావాల్సిన 3 కూడా మనం పెట్టుకుని కొద్దిగా బల్స్ అవుతుంది, చూడండి పైకి లెగిచింది, తీసేసుకోవాలి। చూడండి, మనం వేడి చేసిన తర్వాత వచ్చిన ఫ్లవర్స్ ఇవి, ఇదిగోండి ఇంత పెట్టిన వెంటనే పల్చగా అయిపోతాయి, కంగారు పడద్దు, ఒక 2 మినిట్స్కి వెంటనే 2 సెకండ్స్కి స్టిఫ్ అయిపోతాయి, ఇలా వస్తాయి। ఇప్పుడు దీన్ని మనం ఎలా కావాలంటే అట్లా మోల్డ్ చేసుకోవాలి, చూపిస్తాను మీకు అది కూడా। ఇప్పుడు మనం హాట్ గ్లూ గన్ తీసుకున్నాము, ఒక పెటల్కి ఒక 2 సైడ్స్ గమ్ స్టిక్ చేసుకున్నాము। చూడండి, స్టిక్ చేసుకున్న తర్వాత దాన్ని ఫౌల్డ్ చేయాలి, కొంచెం కేర్ఫుల్గా ఉండండి, కాలుతుంది। ఇదిగోండి, ఇట్లా స్టిక్ అయింది కదా, జస్ట్ చిన్న పెట్టల్లాగా స్టిక్ అవుతుంది। ఇదిగోండి చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ చిన్న రౌండ్లా స్టిక్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దాన్ని ఆపోజిట్ తీసుకోవాలి, ఆపోజిట్ దానికి కూడా కార్నర్స్ అటు సైడ్ ఇటు సైడ్ 2 సైడ్స్ కూడా గన్తో గ్లూ పెట్టుకోవాలి।
చూడండి, దానికి స్టార్టింగ్ ఫస్ట్ దానికి పెట్టుకున్న దానికి సెకండ్ ది స్టిక్ చేస్తున్నాం. ఇప్పుడు ఓకేనండి, ఇప్పుడు స్టిక్ అయింది. ఇప్పుడు చూడండి, టూ పెటల్స్ అనేవి అయిపోయినాయి, ఇంకొక త్రీ పెటల్స్ ఉన్నాయి. త్రీ పెటల్స్ కూడా ఆపోజిట్ డైరెక్షన్లో స్టిక్ చేసుకుంటా రావాలి. ఇది లాస్ట్ పెటల్ అండి, లాస్ట్ పెటల్ కూడా అట్లానే స్టిక్ చేసుకుంటున్నాము. ఒకసారి అబ్జర్వ్ చేయండి, మధ్యలో బడ్ వచ్చింది. రోజుకి మధ్యలో బడ్ ఉంటుంది కదా, ఇప్పుడు బడ్ ఫామ్ అయింది. ఇప్పుడు ఈ బడ్కి మిగతా పెటల్స్ కూడా అటాచ్ చేసుకోవాలి, మిగతా ప్రాసెస్ కూడా చేద్దాము. చూడండి, ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ తీసుకుని ఫ్లవర్ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీనికి ఇక్కడ మధ్యలో అనేది కొంచెం గ్లూ స్టిక్ చేసుకోవాలి. గ్లూ స్టిక్ చేసుకున్న తర్వాత ఏదైతే బడ్ తయారు చేసామో ఆ బడ్ని ప్లేస్ చేయాలి. అక్కడ బడ్ ప్లేస్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ కరెక్ట్గా ఈ ప్లేస్లో మనం హాట్ గ్లూ పెట్టుకోవాలి. హాట్ గ్లూ పెట్టుకున్న వెంటనే దాన్ని స్టిక్ చేసుకోవాలండి పైకి. మరీ ఎక్కువ స్టిక్ చేసుకోవద్దు, ఎక్కడైతే ప్లేస్ అయ్యారో అక్కడ మాత్రమే స్టిక్ చేసుకోండి. మనం అంటించేప్పుడు ఈ పెటల్ అనేది ఉంది చూడండి, కొద్దిగా ఇట్లా బెండ్ చేసుకున్నారనుకో మీకు కొంచెం బెండ్ అవుతుంది పెటల్ అనేది. అలా మిగతావి కూడా స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఒక ఇది ఫస్ట్ది, ఇది సెకండ్ది, టూ లేయర్స్ అయినాయి. ఇప్పుడు థర్డ్ లేయర్ కూడా సేమ్ ప్రాసెస్ అండి. ఇప్పుడు ఈ మధ్యలో గమ్ పెట్టుకుని ఇది స్టిక్ చేసుకోవాలి. క్లియర్గా అబ్జర్వ్ చేస్తే చూడండి, ఈ రెండు పెటల్స్కి మధ్యలో ఈ పెటల్ వచ్చింది, అప్పుడు మీకు లుక్ వస్తుంది. ఏ పెటల్ మీద అదే వచ్చింది అనుకోండి అందం ఉండదు. ఈ టూ పెటల్స్కి మధ్యలో ఒక పెటల్ రావాలి. ఇదిగోండి ఫైనల్ లుక్ ఆఫ్ ఫ్లవర్. ఇలా మిగతావి కూడా మొత్తం ఫ్లవర్స్ చేసుకోవాలి. ఇదిగోండి మిగతా ఫ్లవర్స్, ఇది మేము చిన్నగా చేసుకున్నాము, ఇది బాగా పెద్ద ఫ్లవర్. ఇదిగోండి ఇలా మిగతా ఫ్లవర్స్ కూడా మనకి ఏ సైజ్ కావాలో ఆ సైజెస్ టూ పెటల్స్ మాత్రము, టూ లేయర్స్ మాత్రము పెద్ద సైజ్ తీసుకోండి, ఒకటి చిన్న సైజ్ తీసుకొని మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ చేసుకోవచ్చు. పెద్ద ఫైనల్ లుక్ ఇవ్వండి ఫ్లవర్స్ అనేవి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ సపోర్ట్ ఇవ్వండి, మరిన్ని వీడియోస్ కోసం చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.